కోవిడ్ నైన్టీన్ వైరస్ సహజంగా పుట్టింది కాదని అది చైనా శాస్త్రజ్ఞులు వుహాన్ లాబ్లో సృష్టించిందేనని బ్రిటిష్ నార్వే దేశాలకు చెందిన ఇద్దరు రీసెర్చర్లు ప్రకటించారు చైనా వారు ఈ వైరస్ సహజంగా పుట్టిందని చూపడానికి దీని విషయంలో వక్ర భాష్యాలు చెప్పి తమను తాము కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు యాంగన్ డల్గిష్ నార్వే రీసెర్చర్ డాక్టర్ బిర్గర్ సోరెన్ తమ అధ్యయన పత్రంలో ఆరోపించారు చైనాలోని ల్యాబ్లో దీన్ని సృష్టించడానికి తమ వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయని వారు పేర్కొన్నారు డ్రాగన్ కంట్రీ కావాలనే ఈ విషయాన్ని దాచిపెడుతుందని డేటాను ఎవరికీ షేర్ చేయడం లేదని పైగా తమ రీసెర్చర్ల నోళ్లు మూయించిందని వీరు తెలిపారు తాము గత ఏడాది వ్యాక్సిన్ తయారు చేయడానికి అనువుగా పరిశోధనలు చేస్తూ ఉండగా కోవిడ్ నైన్టీన్ శాంపిల్స్ను ఎనలైజ్ చేస్తున్నప్పుడు వైరస్లో అసాధారణ ఎయిట్ టు వన్ సిక్స్ ఫింగర్ ప్రింట్స్ ఎయిట్ వన్ సెవెన్ ను కనుగొన్నామని వారు వెల్లడించారు అసలు వైరస్లో ఇవి ఎలా వచ్చాయని ఈ రీసెర్చర్లు ప్రశ్నిస్తున్నారు చైనా శాస్త్రజ్ఞులు గబ్బిలాల్లోని సహజ సిద్ధమైన వైరస్ని కనుగొన్నారని దానికి కొత్త స్ట్రైక్ ప్రోటీన్ కలిపారని దీంతో ప్రమాదకరమైన డెడ్లీ సార్స్ కోవిడ్ ఏర్పడిందని వీరు విశ్లేషించారు సార్స్ వన్ గబ్బిలాల్లో కనుగొన్నారు ఆ తర్వాత అది పునుగుపిల్లికి వ్యాపించింది అని ఈ రీసెర్చర్లు పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చేయండి లైక్ ఇవ్వండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి